వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో దేనికోసం అంటే, తేనె వల్ల మన చర్మానికి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, అంటే తేనె వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేసి చూపించాను. కాకపోతే ఈరోజు మన వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తేనె వల్ల ఎస్పెషల్లీ మన స్కిన్కి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయనేది ఈరోజు మన వీడియో. సో వీడియో ఏంటి చూసే భయం ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆలైన్ ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు? ఈరోజు మన వీడియో ఏంటో చూసేద్దాం. తేనె వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ ఇది మన చర్మం మరింత కాంతివంతంగా ప్రకాశించడానికి కూడా ఉపయోగపడుతుందని మనలో కొంతమందికే తెలుసు. అందుకనే పలు చర్మ సంరక్షణ ప్యాక్లలో ప్రధాన అంశాల్లో ఒకదానిగా తేనెను చెబుతారు. అయితే మెరిసే చర్మం కోసం ఈ తేనెను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ముటిమలు తగ్గడానికి తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలో ఉండే వాపు తగ్గించే మరియు యాంటీ బ్యాక్టీరియా గుణాలు మన ముఖం మీద ఉండే ముటిమలు, అలాగే వాటి తాలూకా వచ్చే మచ్చలను తగ్గించడమే కాకుండా చర్మం రంగు తెల్లగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు మొట్టమొదటిగా మీ ముఖం మీద, తడి చర్మం మీద తేనెను సున్నాలు చుడుతూ అప్లై చేయండి, లేదా పింపుల్స్ ఎక్కువగా ఉన్న చోట అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కోల్డ్ వాటర్తో మీ ఫేస్ను వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ముఖం మీద ఏదైతే పింపుల్స్ ఉన్నాయో లేదా వాటి తాలూకా వచ్చే మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి మన చర్మం రంగు తెల్లగా మారడంతోనే కాకుండా కణాల ఉత్పత్తికి కూడా ఈ తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండవదిగా తేనెతో స్నానం. తేనెకున్న మరమ్మత్తు గుణాల వలన ఆక్సిడేటివ్ పర్యావరణ నష్టం నుండి మనకు రక్షణ కలిగిస్తుంది. ఇది మన చర్మానికి తగినంత తేమను అందించి మృదువుగా చేసి మంచి ప్రకాశాన్ని అందిస్తుంది. ఒక మగ్గు వేడి నీళ్ళలో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలుపుకొని ఈ మిశ్రమాన్ని మీరు స్నానం చేయాలనుకున్న నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినట్లయితే మీ వయసును తక్కువగా చూపిస్తుంది. అయితే యాంటీ ఆక్సిడేటివ్ గుణాలు ఎక్కువగా ఉన్న తేనెను ఉపయోగించడం వల్ల మన శరీరంలో వయస్సు పెరిగే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది మందగించే చేస్తుంది. వయసు తక్కువగా కనిపించాలని చాలామంది అనుకుంటారు కదండి, సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే మీ వయసు తక్కువగా చూపిస్తుంది. మూడవదిగా తేనె మన చర్మంలోని తేమను బయటకు పోకుండా పట్టి ఉంచి మరింత కాంతివంతంగా ప్రకాశించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు 2 టేబుల్ స్పూన్ల తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకొని ఈ మిశ్రమాన్ని దూదితో మీ చర్మం మీద అప్లై చేసుకొని తేనె మీ శరీరంలోకి బాగా ఇంగిపోయే వరకు ఉంచుకొని తర్వాత మీరు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో తేమ ఏదైతే ఉందో అది బయటికి పోకుండా తేనె పట్టి ఉంచి మన శరీరం మరింత కాంతివంతంగా ప్రకాశింపజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నాలుగవదిగా నల్లని వలయాలు. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటండి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉండడం కదా. దీనికి కారణం స్ట్రెస్కి ఎక్కువగా గురవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఇలా పలు కారణాలు ఉంటూనే ఉంటాయి. మరి మనం తేనెను ఉపయోగించి మన కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ని దూరం చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? సమాన మోతాదులో తేనె మరియు బాదం నూనె రెండింటిని కూడా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మీరు మీ డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసిన ఒక 10 నిమిషాల తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ కళ్ళ కింద ఉండే నల్లని వలయాలు ఖచ్చితంగా దూరం అవుతాయి. కానీ కంపల్సరీ డైలీ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కరోజు మాత్రమే చేసి రిజల్ట్ లేదని ఫీల్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తేనెను ముటిమలు తగ్గించుకోవడానికి, మన వయసు తక్కువగా చూపించుకోవడానికి, చర్మంలో ఉండే తేమను బయటకు పోకుండా పట్టి ఉంచి మన చర్మం మరింత కాంతివంతంగా ప్రకాశింపజేయడానికి, కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలు దూరం చేయడానికి, ఇలా ఇన్ని విధాలుగా మన మెరిసే చర్మం కోసం తేనెను ఉపయోగించుకోవచ్చని తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యోస్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.